హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు నేను అన్ని రకాల పప్పులతో, ఒక మూడు నాలుగు రకాల పప్పులతో రైస్ ఫ్లోర్ రోటీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఈ రైస్ ఫ్లోర్ రోటీకి కావలసిన పదార్థాలు, మనం ఒక బిగ్ సైజు రైస్ ఫ్లోర్ తీసుకోవాలి. ఒక అర కేజీ రైస్ ఫ్లోర్ తీసుకున్నాను. ఒక కప్పు పచ్చిమిరపకాయలు, ఒక కప్పు ఉల్లిపాయలు సన్నగా తరుక్కున్నవి, ఒక కప్పు కరివేపాకు, ఒక కప్పు కొత్తిమీర. మనం పచ్చిశనగ పప్పు ఉంటాయి కదా, ఈ పచ్చిశనగ పప్పుని ఒక గంట పాటు నీటిలో నానబెట్టుకోవాలి. పచ్చిశనగ పప్పు తీసుకున్నాను ఒక కప్పు. పల్లీలు, రోస్టెడ్గా వేయించుకున్న పల్లీలు. నువ్వులు వేయించుకునే పని లేదు, నువ్వులు ఒక అరకప్పు తీసుకున్నాను. జింజర్ చిన్న ముక్క, కొంచెం జీలకర్ర, ఆయిల్ కొంచెం. ఇప్పుడు రైస్ ఫ్లోర్ పప్పులతో రైస్ ఫ్లోర్ రోటీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఈ రైస్ ఫ్లోర్ రోటీకి మనం మిక్సీ జార్ తీసుకున్నాను. ఇందులో పచ్చిమిరపకాయలు, అల్లము, కారము వేసుకుంటే రోటీకి చాలా టేస్ట్ ఎక్కువ ఉంటుంది. కొంతమంది కారం ఎక్కువ తింటారు, కారం ఎక్కువ వేసుకుంటే. ఇందులో జీలకర్ర, దీన్ని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం. చూసారా ఫ్రెండ్స్, మనం ఇలాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. దీన్ని ఒక బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో ఉల్లిగడ్డ, ఉల్లిపాయలు, ఇది కూడా మిక్సీ పట్టుకుందాం. చూసారా ఫ్రెండ్స్, ఇది కూడా ఉల్లిపాయ ఇలాగా కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు మనం పిండి కలుపుకుందాం. ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకున్నాను. ఇందులో రైస్ ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను, హాఫ్ కేజీ రైస్ ఫ్లోర్ అన్నమాట. ఇందులో పచ్చిశనగపప్పు నానబెట్టుకున్నాను, ఒక వన్ అవర్ నానబెట్టుకోవాలి పచ్చిశనగపప్పు. పల్లీలు, రోస్టెడ్గా చేసుకున్న పల్లీలు, నువ్వుల పప్పు ఎంత వేసుకుంటే అంత టేస్ట్ అన్నమాట. కొత్తిమీర, సన్నగా తరిగిన కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, అల్లము, జీలకర్ర పేస్ట్. ఇప్పుడు ఇందులో ఉల్లిగడ్డ పేస్ట్ యాడ్ చేయాలి, మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయల పేస్ట్. మనం ఇందులో ఎల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చు. మనము ఎప్పుడైనా ఈ బియ్యపు రోటీ మనం ఏం చేయాలంటే, ఉల్లిపాయ వేసుకోకపోతే ఒక వారం రోజులైనా బయట నిల్వ ఉంటుంది. ఉల్లిపాయ వేస్తే బయట నిల్వ ఉండదు అనమాట, అప్పటికప్పుడు చేసుకొని తినేదన్నమాట. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ పేస్ట్ కూడా వేశాను, సన్నగా తరిగిన కరివేపాకు. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్, దీనికి సరిపడ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా మనం మిక్స్ చేసుకుందాం. దీన్ని మనం చక్కగా అంతా ఈ పప్పులు, ఈ పేస్ట్లు అంతా ఈ రైస్ ఫ్లోర్లో బాగా మిక్స్ అయిపోయేటట్టు మనం చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. కొంచెం ఇలాగ వాటర్ వేసుకుని చక్కగా చపాతీ ముద్దలాగా కలుపుకుందాం. చూసారా ఫ్రెండ్స్, ఇలాగా మనం చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం బియ్యపు రొట్టె తట్టుకుందాం. ఇలాంటి ఎడల్పుగా ఉన్నది తీసుకోవాలన్నమాట. మనం స్టీల్ అయితే మాడిపోతుంది, ఇలా వైట్గా ఉన్న కళాయిల లాంటివి తీసుకోవాలి. ఇప్పుడు మనం రొట్టె తట్టుకుందాం. మనం ఇప్పుడు ముద్ద తీసుకున్నాం, ముద్ద తీసుకొని దీన్ని పెద్ద సైజు రొట్టెలాగా తట్టుకోవాలి. మనం ఎంత సైజు కావాలంటే అంత సైజు రొట్టెలాగా తట్టుకోవాలి. మనం ఇలాగా బాగా ఎడల్పుగా రొట్టె అయ్యేదాకా బాగా తట్టుకోవాలన్నమాట. ఈ రొట్టె ఎంతో టేస్టీగా ఉంటుంది. రెయినీ సీజన్ అప్పుడైతే ఈ రొట్టె బాగా మనం చక్కగా తినాలనిపిస్తూ ఉంటుంది అన్నమాట. టీ టైము, స్నాక్స్గా కూడా ఈ రొట్టె తీసుకోవచ్చు. ఈ రొట్టె హెల్దీ కూడా, ఎందుకంటే నువ్వుల పప్పు, శనగపప్పు, పుట్నాల పప్పు, అన్ని ఇది పల్లీలు అన్ని వేసాం కదా, కొత్తిమీర, కరివేపాకు, ఇవన్నీ ఎంతో హెల్దీ అనమాట, టేస్టీగా ఉంటుంది, రుచిగా ఉంటుంది. ఉల్లిగడ్డ పేస్ట్ వేసాము, పచ్చిమిర్చి పేస్ట్, జీలకర్ర అన్ని వేసాం కదా, ఎంతో హెల్దీ అనమాట. మనం ఇలాగా బాగా పలుచగా గిన్నెంతా ఇలా బాగా చదును చేసుకుని పెద్ద రొట్టె తయారు చేసుకోవాలి. ఇలాగా బాగా పలుచగా మనం ఇలా చేసుకున్నాం కదా, దీంట్లో మధ్యలో ఇలాగా రంధ్రాలు పెట్టుకోవాలి. ఇలా రంధ్రాలు పెట్టుకోవటం వల్ల మనం ఆయిల్ వేసినప్పుడు ఆయిల్ లోపలికి వెళ్ళి చక్కగా కుక్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకుందాము. ఇప్పుడు రొట్టెని ఇప్పుడు స్టవ్ వెలిగించాను. ఇది రొట్టె పెట్టాను కదా, దీంట్లో మనం ఇది రొట్టె మునిగేంత వరకు నూనె పోసుకోవాలి. ఇప్పుడు రొట్టె మునిగేంత వరకు మనం ఆయిల్ పోసుకోవాలి. మళ్ళీ ఆయిల్ మనం మళ్ళీ తీసుకోవచ్చు అన్నమాట.
ఈ రొట్టె బాగా ఈ ఆయిల్లో కాలుతుంది. తర్వాత ఆయిల్ మనం వంపేసుకోవచ్చు. ఇలాగా రొట్టె మునిగేంత వరకు మనం ఆయిల్ పోసుకోవాలి. మనకి ఈ ఆయిల్లోనే మనకి రొట్టె కాలుతుందన్నమాట. ఎంతో టేస్టీగా ఉంటుంది. మనం ఇలాగా పెట్టుకున్నాం కదా, ఆయిల్ బాగా మరిగి రొట్టె బాగా కాలుతుందన్నమాట. ఈ ఆయిల్కి రొట్టె బాగా కాలుతుందన్నమాట. ఒక 10 నిమిషాలు పడుతుంది రొట్టె కాలటానికి. చూసారా ఫ్రెండ్స్, రొట్టె కాలుతుంది చక్కగా. మనకి ఈ నూనెలో అంతా రొట్టె అంతా చక్కగా బాగా కాల్చుంది. మనకి చిన్న సైజు కావాలంటే చిన్న సైజు చేసుకోవచ్చు, పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు రొట్టె చేసుకోవచ్చు అనమాట. ఈ రైస్ ఫ్లోర్ పప్పుల రొట్టె చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీ కూడా. చూసారా చక్కగా మనం ఇలా పైకి లేపితే ఇంకొంచెం కాలాలి. ఎర్రగా కాలితే క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకొక 5 నిమిషాలు. చూసారా ఫ్రెండ్స్, బియ్యపు రొట్టె రెడీ అయిపోయింది. మనం ఇలాగంటే చక్కగా ఇలా పట్టుకుంటే పైకి వచ్చేస్తుంది అనమాట. చూసారా చక్కగా కాలింది ఈ బియ్యపు రొట్టె. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుంటాను. చూసారా ఫ్రెండ్స్, రైస్ ఫ్లోర్ పప్పుల రోటీ రెడీ అయిపోయింది. ఈ రైస్ ఫ్లోర్ పప్పుల రోటీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. చూసారా చక్కగా కాలింది రొట్టె, ఎంత క్రిస్పీగా ఎర్రగా. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ధన్యవాదాలు.